వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి అంతరాయం లేని విద్యుత్ అందించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని అన్నారు. పెదవేగి మండలంలోని పలు ప్రారంభోత్సవాలలో శాసనసభ్యులు కొఠారు అబ్బాయ చౌదరితో కలిసి పాల్గొన్నారు. భోగాపురం గ్రామంలో 1,98 లక్షల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. జానంపేట వద్ద 1,50 లక్షల నిధులతో నిర్మించిన పోలవరం కుడి కాలువ వంతెన అప్రోచ్ రోడ్డుకు మంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వాసుబాబు, అబ్బాయి చౌదరిలు పాల్గొన్నారు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు, అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వు. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా, ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా, ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే, యువత మేలుకో